హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు నిన్న పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించి కీలక బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ సంక్రాంతి తర్వాత ఏపీలో సభ నిర్వహించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది విజయవాడ లేదా గుంటూరులో కేసీఆర్ సభ ఉండవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే కేసీఆర్ ఏపీలో రాజకీయాలు చేయాలంటే ఏపీ తెలంగాణ మధ్య ఉన్న పలు సమస్యలను ఏ విధంగా పరిష్కరించబోతున్నారనే దానిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ ఇదే అంశంపై టార్గెట్ చేశాయి రాబోయే రోజుల్లోనూ ఇదే అంశం కేసీఆర్ కు మారే అవకాశం ఉంది దీనిపై ఆయన ఏ రకమైన సమాధానం చెబుతారు ఏపీ ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు అనేది ప్రస్తుతానికి అయితే ఈ విషయంలో ఏ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతారనే దానిపై ఓ క్లారిటీ వచ్చినట్టే అనే టాక్ అయితే వినిపిస్తోంది నిన్న ఏపీ నేతలు బీఆర్ఎస్లో చేరిన సమయంలో మాట్లాడిన కేసీఆర్ ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యల గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు దేశంలోని సమస్యలను పరిష్కరించేందుకు బీఆర్ఎస్ దగ్గర ప్రణాళిక ఉందని తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కేసీఆర్ ప్రకటన చేశారు ఈ క్రమంలో ఏపీ తెలంగాణ మధ్య సుదీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యల గురించి ప్రస్తావించలేదు అయితే రాబోయే రోజుల్లోనూ కేసీఆర్ ఇదే రకమైన వ్యూహంతో ముందుకు సాగే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు దేశంలోని ఇతర రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఏ విధంగా పరిష్కారం లభిస్తుందో తెలంగాణ ఏపీ మధ్య ఉన్న సమస్యలకి కూడా పరిష్కారం అదే రకంగా లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం అంతేకాదు దేశంలోని సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో ఏపీ తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయని ఆయన ఏపీ ప్రజలకు చెప్పే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు రెండు రాష్ట్రాల మధ్య సమస్య జటిలం కావడానికి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అని చెప్పి వారిని టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది మొత్తానికి ఏపీలో తన పార్టీని విస్తరింప చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న కేసీఆర్ ఆ దిశగా సక్సెస్ అయ్యేందుకు ఏ విధమైన విధానంతో ముందుకు సాగుతారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే